మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేస్తారు. May 6 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇవాళ ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తర్వాత నిర్వహించిన ఇంటర్ పరీక్ష ఫలితాలను రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ప్రకటిస్తోంది ఇంటర్ బోర్డు. మాస్ కాపీయింగ్ కి తావివ్వకుండా తొలిసారిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించింది ఇంటర్ బోర్డు. పరీక్షల నిర్వహణలోనే కాదు ఫలితాల ప్రకటనలోనూ ప్రణాళికాబద్ధంగా సాగింది ఇంటర్ బోర్డ్. ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. పరీక్షలు ముగిసిన వెంటనే 15 రోజుల్లో వాల్యుయేషన్ పూర్తి చేశారు. ఫలితాలు ప్రకటించిన వెంటనే బోర్డు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా,